నిజామాబాద్ జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న స్కూల్ బస్సులను నిలిపివేయాలని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎస్ నాగరాజు మీడియాతో మాట్లాడారు. బ్రిలియంట్ స్కూల్ పేరుతో వస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలకు సంబంధించిన బస్సులు ఎలాంటి అనుమతి లేకుండా నడిపిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ స్కూల్కు సంబంధించిన బస్సులను ఆర్మూర్ పట్టణ కేంద్రంలో కన్యా స్కూల్కి బస్సులు నడిపిస్తున్నారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టణంలో తిరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీరి వెంట విద్యార్థి సంఘ నాయకులు డి నిఖిల్, ఎల్ అనిల్, గణేష్, సంజయ్ తదితరులు ఉన్నారు. కాబట్టి ఈ బస్సులు సీజ్ చేయాలని, సీజ్ చేసేంతకు పోరాడతామని, అదేవిధంగా ఆ ప్రభుత్వ గుర్తింపు లేకుండా అయితే పాఠశాల నడపబడుతుందో ఆ స్కూల్ కూడా సీజ్ చేయాలని మేము మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు పీడిఎస్యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే శ్రీ చైతన్య సంబంధించినటువంటి పాఠశాలకు అసలు బస్సులకు అసలు ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఆర్మూర్లో నిజామాబాద్లో అనుమతి తీసుకుని ఆర్మూర్ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆర్మూర్ ఉంది. దాన్ని ఆ స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి శ్రీ చైతన్య బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. నిజామాబాద్లో ఆ బస్సులకు ఓన్లీ 25 కిలోమీటర్సే పర్మిషన్ ఉంది, కానీ ఆర్మూర్లో తీసుకొచ్చి దాన్ని అనుమతి లేకుండా నడిపిస్తున్నారు. అదేవిధంగా ఆర్మూర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి గోవింద్పేట కావచ్చు, ఇట్లాంటి తదితర పిప్పి గ్రామాలకు కూడా ఈ బస్సులు నడిపిస్తున్నారు. తక్షణమే ఆర్టీఓ గారు అదేవిధంగా జిల్లా ఆఫీసర్లు కూడా ఈ ఏదైతే శ్రీ చైతన్య గుర్తింపు లేకుండా బ్రిలియంట్ పేరుతో నడిపిస్తున్నటువంటి ఈ స్కూల్ బస్సులు కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఆ బస్సులను సీజ్ చేసే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయా అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాము.